హాయ్ స్టూడెంట్స్, ఎవరైతే కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పాస్ అయ్యారో వాళ్లకు కంగ్రాచులేషన్స్. మళ్ళీ అలానే ప్రిపేర్ అవ్వండి, డోంట్ లూజ్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ లూజ్ కాకుండా సో కొంచెం డెప్త్గా వెళ్ళి ప్రిపేర్ అవ్వండి, డెఫినెట్గా మీరు కానిస్టేబుల్ అవుతారు. ఇంతకుముందు నేను చెప్పాను, ప్రిలిమ్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, మెయిన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకు ఈజీగా ఉంటుందనంటే ప్రిస్క్రైబ్డ్ సిలబస్ కరెక్ట్గా తెలిసిన వాళ్లకు, సో లెంత్ ఆఫ్ క్వశ్చన్ అంటే డెప్త్ తెలిసిన వాళ్లకు ఈజీగా పాస్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. అలా కాకుండా సో ఏదో చదివినాం అంటే చదివినాం, నాకు వస్తుంది అని ఒక క్యాల్కులేషన్ చేయకుండా రోజు కనీసం ఒక 8 గంటలు కేటాయించుకొని సరైన పుస్తకాలు తీసుకొని ప్రతిరోజు పరీక్ష రాస్తూ, ప్రతిరోజు రాయాలి పరీక్ష, అది చాలా ఇంపార్టెంట్. నా దగ్గర అవైలబిలిటీ ఉంది అది. సో మీ ప్రయత్నం సరిగా ఉండాలా, గుర్తుంచుకోండి, ప్రపంచంలో అసాధ్యమైందంటూ ఏదీ ఉండదు, ఖచ్చితంగా వస్తుంది. మీ ప్రణాళిక కరెక్ట్గా ఉన్నట్టయితే ఖచ్చితంగా కానిస్టేబుల్ ఉద్యోగం కానీ, ఎస్ఐ కానీ, గ్రూప్ 2 కానీ, ఐఏఎస్ కానీ, గ్రూప్ 1 కానీ ఏదైనా వస్తుంది, రాకుండా ఉండదు, గుర్తుంచుకోండి. సో కొన్ని ప్రామాణికమైన బుక్స్ కానిస్టేబుల్ మెయిన్స్కు ప్రిపేర్ అవ్వాలా. సో చాలా ఈజీగా ఉంటుంది మెయిన్స్ అంటే. చాలామంది అంటూ ఉంటారు మెయిన్స్ అంటే చాలా డెప్త్గా అడుగుతాడు. నో, డెప్త్గా ఉండదు, కానీ కాన్సెప్చువల్గా అడిగే అవకాశం ఉంటుంది. అంటే ఒక మ్యాటర్లో నుండి సో తిప్పి అడిగే అవకాశం ఉంటుంది క్వశ్చన్. అంటే సబ్జెక్టు అర్థమైతే తప్ప ఉద్యోగం రాదు. మీకు అర్థం అవ్వాలి సబ్జెక్ట్ ఫస్ట్. సో అలా అర్థమైతేనే మీకు ఏమవుతుందనంటే క్వశ్చన్ ఏ విధంగా అడిగినా ఉద్యోగం వస్తుంది. అలా కాకుండా మీరు బట్టి పట్టినట్టయితే ఏమవుతుందనంటే మీ క్వశ్చన్ మీరు అనుకున్నట్టు వస్తేనే ఆన్సర్ చేయగలుగుతారు, లేకపోతే లేదు. సో ఎస్పెషల్గా అంటే నేను ఇంతకుముందు చెప్పాను పాలిటీ లక్ష్మీకాంత్, సో జాగ్రఫీ రమణరాజు, హిస్టరీ బిపిన్ చంద్ర, సతీష్ చంద్ర, ఆర్ శర్మ, ఎకానమీ వచ్చేసి హైటెక్ విజయ రహస్యంలో చదువుకోండి ఎకానమీ కానీ, తర్వాత జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ హైటెక్ విజయ రహస్యంలో చదువుకోండి, సరిపోతుంది. ఆర్థమెటిక్ రీజనింగ్కి ఏ బుక్స్ అయినా పర్లేదు, కానీ పర్ఫెక్ట్గా ఏ బుక్స్ అంటే మీ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ అయితే వాడద్దు, గుర్తుపెట్టుకోండి, ఇన్స్టిట్యూట్ మెటీరియల్ కాలం అయింది. సో పర్ఫెక్ట్గా ఏదైనా పర్లేదు, అది ఆర్ఎస్ అగర్వాల్ కానివ్వండి, యూనిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటీరియల్ కానివ్వండి, లేదంటే నెక్స్ట్ ఉప్పాల శివాజీ బుక్ కానివ్వండి, ఉపేందర్ సార్ బుక్ లేదా ఇస్సాక్ సార్ బుక్, ఏవైనా బుక్స్ వాడండి, బాగుంటుంది. సో ఇంగ్లీష్కు జీబీకే పబ్లికేషన్ వాళ్ళు బుక్ రిలీజ్ చేశారు, అది చూడండి, సరిపోతుంది. నేను ఒకటి చెప్తున్నాను, మీకు ప్రణాళిక సరిగా లేకుండా గుడ్డెద్దు చైన్లో పడినట్టు మీరు బుక్స్ కొనుక్కొని చదివితే గుడ్డి ఎద్దు చైన్లో పడి ఎలా మేస్తుంది తెలుసు కదా, ఇష్టం ఉన్నది మేస్తుంది. మీరు అలానే ఇష్టం ఉన్నట్టు బుక్స్ కొనుక్కొని చదివితే ఇబ్బంది అవుతుంది, మీకు గైడెన్స్ ఖచ్చితంగా ఉండాలి. చాలామంది కళ్ళు అంటారు నాకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలని, మంచిది నేను కాదన్ను. చాలామంది 10-12 గంటలు కష్టపడతారు. ఒక అబ్బాయి ఆడు ఫోన్ చేసే చెప్పాడు, సార్ నేను 12 గంటలు చదువుతున్నాను కానిస్టేబుల్ కంటే. ఐ వాజ్ షాక్డ్, నేను షాక్ అయ్యాను, 12 గంటలు చదవాల్సిన అవసరం ఇక్కడ ఏముంది నాకు అర్థం కావట్లేదు, తెలియదు యాక్చువల్గా ఏం చదవాలో ఎలా చదవాలో. మీరు అలా ఉండద్దు, గైడెన్స్ కోసం కాల్ చేయండి, ప్రతిరోజు పరీక్ష రాయండి, సరైన పుస్తకాలు చదువుకోండి. ఏదైతే ఏ విధంగా అయితే ప్రిలిమ్స్ క్లియర్ చేశారో మెయిన్స్ కూడా ఖచ్చితంగా క్లియర్ చేస్తారు, వస్తుంది, దాని విషయంలో వర్రీ కావాల్సిన అవసరం లేదు. సో గైడెన్స్ కోసం నా నెంబర్కు 9555009641 కాల్ చేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.